మన డైట్ గురించి కాదు కానీ కొంతమంది అడుగుతారు వీరభద్రన్ గారు చద్దన్నం మీద ఒపీనియన్ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. చద్దన్నం మంచిదా లేకపోతే వేడన్నం మంచిదా? అంటే తెల్లన్నం అయితే ఏది మంచిది కాదనుకోండి, బ్రౌన్ రైస్ అయితే ఏదైనా ఓకే. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. చద్దన్నం ఏదో సామెత కూడా చెప్తారు చూడండి, పెద్దల మాట సద్దిమూటని. అంటే చద్దన్నం అనుకుంటే వాల్యూ అది. చద్దన్నం అంటే ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, మీరు పొద్దునెప్పుడు వండారు మరుస రోజు తింటే సర్ది అవుతుంది అది మంచిదే అంటే నిస్సందేహంగా కాదు. అది కాదు చద్దన్నం అంటే. చద్దన్నం ఏంటంటే మనం టిపికల్గా చెప్పేది, ఇప్పుడు మీరు రాత్రిపూట అన్నం వండుకుంటారు భోజనం చేస్తారు కదా, అప్పుడుండే వేడివేడి అన్నం కొద్దిగా ఆరిన తర్వాత కొంచెం గోరువెచ్చని పాలు ఒక దీంట్లో తీసుకోండి, ఒక గాజుతో మట్టితో తీసుకోండి. దాంట్లో రాత్రిపూట మీరు గోరువెచ్చని పాలు పోసి దాంట్లో కొంచెం పెరిగేయండి. పెరిగేస్తే పొద్దున్నే తోడుకుంటుంది. మేము చిన్నప్పుడు ఇలానే తినేవాళ్ళం. ఏం జరుగుతుందంటే ఫెర్మెంటేషన్, పెరుగులో తోడుకునే ఫెర్మెంటేషన్ మూలాన దానికి డైజెస్టివ్ దీనికి చాలా సింపుల్ అవుతుంది, ప్లస్ చాలా హెవీగా కూడా ఉంటుంది. సేమ్ టైం మంచి రిచ్గా ఉంటుంది ఆ ఫుడ్ కూడా. మేము చిన్నప్పుడు అలానే తినేవాళ్ళం. పొద్దున్నే కనుక ఇంత తినేళ్తే ఏం చేస్తామంటే, రాత్రి అన్నంలో పాలు పోస్తే పెరిగేసి తోడేస్తాం కదా, పొద్దున్నేకి దాని టేస్టు రెగ్యులర్గా మీరు పెరుగు కలిపి తినే అన్నలాగా కాకుండా చాలా భిన్నమైన టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి, అదిరిపోతుంది. దాంట్లో అలవాటు ఏంటంటే ఉల్లిపాయను కూడా కోసేసి, ముక్కలు కోసి ఉల్లిపాయలు వేసుకుంటాం. అది కూడా దాంట్లో రాత్రి పైన సర్దేస్తాం. పొద్దున్నే కల్లా తింటంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుని దాంట్లో ఒక మామిడికాయ పచ్చడో లేదా అల్లం పచ్చడో రంజు తింటే నా సాయిరంగా ఓ రేంజ్లో ఉంటుంది. చెప్తుంటేనే ఓ రకంగా ఉంది. చిన్నప్పుడే తినేవాళ్ళం. అడ్వాంటేజ్ ఏంటంటే, అది గనక పొద్దున్నే తింటే మీకు అసలు ఆల్మోస్ట్ సాయంత్రం దాకా ఫుల్ ఫీలింగ్, అసలు కడుపంతా చలవ చేసినట్టు చాలా ఫీలింగ్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే దాంట్లో అద్భుతమైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మీకు తెలుసు కదా, పెరుగులో ఉండేది జీర్ణ వ్యవస్థకు అద్భుతంగా పనికొచ్చే ఒక బ్యాక్టీరియా. దాన్ని అన్నంతో కలిపి చేసిన ప్రాసెస్లో, ఆ తోడుకునే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, ఆ వచ్చిన బ్యాక్టీరియా రిచ్ సోర్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇది కడుపు మొత్తాన్ని క్లీన్ చేస్తుంది, మీకు మోషణ కూడా అద్భుతంగా అవుతుంది, డైజెషన్ కూడా త్వరగా అవుతుంది. మీకు రెండు కాంట్రాడిక్షన్ పనులలాగా చేస్తుంది అది. ఒకటి, డైజెషన్ అద్భుతంగా జరగడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే అవుతుందో కొంచెం పొంగుతుందో అంటారు చూసారా, ఆ మామూలుగా ఉండే ఆ మెతుకు కూడా పెద్దదవుతుంది మీరు ఎప్పుడైతే అలా తోడేశారో. నిజంగా ఆ ఫెర్మెంటేషన్ అనేది అద్భుతమైంది. దాది చద్దన్నం అంటే. అంతేగాని మీరు చద్దన్నం నీరు గారిపోయి అన్నాలు తీసుకుని చేస్తే అది బ్యాడ్ బ్యాక్టీరియా అదంతా ఫామ్ అయ్యి మన కడుపులో నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది, లేదా వాసన వస్తుంది, ఆ వాసన వచ్చింది వాడకూడదు. ఇది రియల్ చద్దన్నం అంటే. కావాలంటే మీరు ఇప్పుడైనా సరే ట్రై చేయండి, చక్కగా ఈ విధానంలో చేస్తే అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. నా డైట్ గురించి రెగ్యులర్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తున్న ఈ ఛానల్ విఆర్కే ఎక్స్క్లూజివ్లో, ఇది నేను ఆథరైజ్ చేసిన ఛానల్, ఇది అఫీషియల్గా నేను ఆథరైజ్ చేసిన ఛానల్. ఇక్కడ నుంచి నా వీడియోస్ అన్నీ కూడా మీరు ఆల్మోస్ట్ డైలీ బేసిస్లో రిలీజ్ అవుతాయి. అనేక సబ్జెక్టుల మీద, కొన్ని వేల టాపిక్స్ మీద నేను చెప్పబోతున్నాను, ఆల్రెడీ చాలా వచ్చినాయి. అట్లానే అన్ని భాషలకు కూడా దీని నుంచి వెళ్తాయి. సబ్జెక్ట్ వీడియోస్ కూడా భిన్నంగా చేయబోతున్నాం. కాబట్టి విఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను ఫేస్బుక్ అఫీషియల్గా కూడా ఓపెన్ చేశాను. ఇంతకాలం నా పేరు మీద నాకు ఏ సోషల్ మీడియాలో లేను కాబట్టి నా పేరు మీద అనేక ఫేస్బుక్ పేజీలు ఉన్నాయి. అవేమీ కాదు, ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీరమాచినేని రామకృష్ణారావు అనే ఫేస్బుక్, ఆ పేజీ నేము @ విఆర్కే డేట్ అఫీషియల్ అనే పేరు మీద ఉండే ఫేస్బుక్ ఉంటుంది, ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. దయచేసి అందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వార్తలకు సంబంధించి కానీ, డైట్కి సంబంధించి కానీ నా వ్యాఖ్యానాలు, అట్లనే వీడియోకి సంబంధించిన మొత్తం సమాచారం కూడా నా ఫేస్బుక్లో చూడొచ్చు. దాన్ని ఫాలో అవ్వండి, మీకు తెలిసిన అందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే అనేక మంది నేను సోషల్ మీడియాలో లేను కాబట్టి ఇది కూడా అన్నిటిలాగానే అనుకుంటున్నారు. కాదు, దిస్ ఈజ్ మై అఫీషియల్ ఛానల్, ఇట్స్ మైన్. థ్యాంక్ యూ.